బ్యాక్ టు న్యూస్. రాజకీయ చైతన్యం కలిగిన అక్కడి ఓటర్ల తీర్పు సంచలనమైంది. ప్రగతికి ప్రాధాన్యం ఇచ్చే నాయకులు అక్కడ ఉండడంతో ప్రజలిచ్చే తీర్పు కోసం పాలకులు ఎదురుచూస్తారు. దీంతో నెల్లూరు పాలిటిక్స్ ఈసారి రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోగొట్టుకున్న వైసీపీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తారా? మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తామని టీడీపీ చెబుతోంది. దీంతో నెల్లూరు పాలిటిక్స్ ఎన్నికలకు ఏడాది ముందే హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ప్రత్యేక స్థానం. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఇచ్చింది, కేంద్ర రాష్ట్ర మంత్రులను కూడా ఇచ్చింది. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ను గెలిపించుకున్న ప్రజలు ఆ తర్వాతే వరప్రసాద్ విశ్వరూపం తెలిసిందంటున్నారు. 4 ఏళ్లు పూర్తయినా గూడూరు అభివృద్ధి పూర్తి చేయలేదట. స్థానిక వైసీపీ నాయకుల మధ్య విభేదాలు రేకెత్తించడమే గాక ప్రతి పనికి ఒక రేటు కడతారన్న అపకీర్తి వరప్రసాద్ మూటగట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వరప్రసాద్కి సీటిస్తే జిల్లాలో మొదట ఓడిపోయే నియోజకవర్గం గూడూరన్న ప్రచారం మెండుగా ఉంది. దీంతో ఎన్నికల వరకు నియోజకవర్గ పరిశీలకుడిగానైనా ఒకరిని ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఒక్కరంటే ఒక్క నేత దొరకడం లేదట వైసీపీకి. అసలు నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గూడూరును తీసేసి లెక్కేసుకోవాల్సిన పరిస్థితికి వైసీపీ వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడో తిరుగుబాటు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఈయనది విభిన్న శైలి. చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఎదురులేని నేత. 6 సార్లు ఎమ్మెల్యే అయిన నేటికీ గ్రామస్థాయి నేతలతో అదే సఖ్యత మెయింటైన్ చేస్తుంటాడు. అయితే చంద్రశేఖర్ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన నాటి నుంచి నియోజకవర్గం అనాదలా మారిపోయింది. క్యాడర్ను నడిపించే నాయకుడు లేకపోవడంతో ప్రతిపక్షాల వైపు చూస్తున్నారట నియోజకవర్గ సెకండ్ క్యాడర్ నేతలు. ఇంకా 7 ఏళ్ల కాలం అధికారం ఉండడంతో మండల స్థాయి నాయకులు ఉదయగిరి నియోజకవర్గాన్ని నడిపిస్తానంటూ వస్తుండడం వారంతా నియోజకవర్గ స్థాయి నేతలు కాకపోవడంతో వైసీపీ అధిష్టానం కొత్త ముఖం కోసం నెలల తరబడి ఎదురు చూస్తుందట. ఇక బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కావలి కనకపట్నంగా మారబోతోంది అని చెప్పిన మాటను కావలి ప్రజలు రోజులో ఒక్కసారైనా నెమరేసుకుంటారట. అంతేకాదు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ నేత ద్వారా కావలికి మహర్దశ పట్టనుందేమో అనుకుని ఓటు వేసి కొత్త ముఖాలను గెలిపించడం కావలి నియోజకవర్గ ప్రజల ఆనవాయితీ. దీంతో 2014లో కూడా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కావలి ప్రజలు గెలిపించారు. అయితే కావలికి మేలు చేయడమేమో గానీ కావలి సహజ సంపదను కావలి ప్రజలను సాంతం దోచుకు తిన్నాడన్న అపకీర్తి మూటకట్టుకున్నాడట. ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానం పసిగట్టింది. ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలో రామిరెడ్డి గ్రాఫ్ అమాంతం పడిపోవడంతో కొత్త ముఖం కోసం వేట ప్రారంభించింది వైసీపీ అధిష్టానం. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన నేరాలు ఘోరాలు తెలిసిన ఇతర నేతలు ఎవరు? నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పరిశీలకులుగా కాదు కదా వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామన్నా ముఖం చాటిస్తున్నారని టాక్ వినబడుతోంది. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిట్టింగులున్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ముఖాల కోసం వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. అవినీతి అక్రమాలు దోపిడీలు నేరాలతో పీకల్లో కష్టాల్లో మునిగిపోయిన నియోజకవర్గాల పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఏ ఒక్క నేత వైసీపీలో చేరడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి గడ్డుకాలం నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎన్నికల నాటికి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందని వైసీపీ ఇక మునిగిపోయే నావాని అందులో ప్రయాణం చేస్తే తమ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం కాక తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు చాలా మంది నేతలు. ఇక టీడీపీ విషయానికి వస్తే వెంకటగిరి నెల్లూరు రూరల్ ఉదయగిరి గూడూరు కావలి నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10కి 10 నియోజకవర్గాలు గంపగుత్తగా టీడీపీకి కట్టబెట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టిన కూట రాజకీయంగానే కాదు సామాజికంగా ప్రభావవంతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఆ జిల్లా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు విభజిత ఏపీలోనూ ఆ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గనివ్వడం లేదు అక్కడి నేతలు. అయితే వైసీపీకి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలు పాలనను తీక్షణంగా పరిశీలించారు. దీంతో ఈసారి జిల్లాలో ఫలితాలు తారుమారవుతున్నాయని టాక్ వినబడుతోంది. ఇంతకీ ఎక్కడా జిల్లా, ఏంటా రాజకీయం? వాచ్ ది స్టోరీ. సింహపురిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అగ్రగామి. ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవుల్నే కాదు,
జిల్లాలో ఉండేది రెండు పార్లమెంటు స్థానాలే అయినప్పటికీ ఎంపీలుగా 5 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఎంతటి రాజకీయ ప్రభావం చూపుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో గత ఎన్నికల్లో వైసీపీకి 10కి 10 స్థానాలను కట్టబెట్టారు ప్రజలు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్న పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. 10 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు పార్టీని విభేదించారు. మిగిలిన 7గురిలో కొందరు గోడ మీద చేరి దూకేందుకు టైం కోసం ఎదురు చూస్తున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. చెప్పాలంటే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే విజయం తప్పనిసరి. అయితే ఇప్పుడు బయటకొచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయం కోసం వైసీపీ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. వాస్తవానికి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేల స్థానంలో సరైన ఇన్ఛార్జిని నియమించుకోలేని దుస్థితిలో ఉంది వైసీపీ. మొట్టమొదట వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన నియోజకవర్గం వెంకటగిరి. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తున్నాడన్న విషయంపై చర్చించకుండా నియోజకవర్గంలో తాత్కాలిక ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వైసీపీ నియమించింది. అయితే రామ్కుమార్ రెడ్డి వెంకటగిరికి వచ్చి దాదాపు 7 కావస్తున్నా నేటికి నియోజకవర్గంలో కుదుర్కోలేకపోయాడని వైసీపీ అధిష్టానం గుర్తించింది. దీంతో డోర్స్ ఓపెన్ చేసి ఆశావహులు రావచ్చన్న బోర్డు పెట్టింది. ముఖ్యంగా వైసీపీని ప్రజలు తిరస్కరిస్తున్నట్లు సంకేతాలు వస్తుండటంతో అధికార పార్టీకి రానున్న ఎన్నికల్లో అభ్యర్థులు కరువు అవుతున్నారని టాక్ వినబడుతోంది. నెల్లూరు జిల్లాలోని 30% నియోజకవర్గాల్లో సిట్టింగులను నిలబెడితే తిరస్కరిస్తారని తెలుసుకున్న వైసీపీ అధిష్టానం కొత్త ముఖాల వేట మొదలుపెట్టిందట. అధిష్టానంపై సంచలన ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యామ్నాయ నేతగా నియమించేందుకు ముఖ్యమంత్రి నియామకానికి చేపట్టేంత కసరత్తు చేసి చివరికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే గతంలో అదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి టికెట్ తీసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రచారం మధ్యలో ఫ్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు భుజంపై కండువా మార్చేస్తాడో తెలియని నేతకు నియోజకవర్గ బాధ్యతలా అంటూ సొంత పార్టీ నేతలే పెదవి విరిచారు. ఇక జిల్లా రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి పొలిటీషియన్స్తో కాకుండా నమ్మకమైన నేత దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం అధిష్టానం దగ్గర ఓ కమిట్మెంట్ తీసుకునే రూరల్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. కేవలం ఎన్నికల వరకు మాత్రమే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికల నాటికి మరో నేతను బరిలోకి దించుకుంటామని హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటానన్న ఒప్పందంతోనే నెల్లూరు రూరల్ బాధ్యతలు తీసుకున్నట్టు టాక్. మరి ఒకవేళ అదే నిజమైతే రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకొట్టి మొనగాడెవరు? శ్రీధర్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందే నేత ఎవరన్న దానిపై కసరత్తు చేస్తుందట వైసీపీ అధినాయకత్వం.